జై శ్రీ కృష్ణ. కార్తీక పురాణంలో 7వ అధ్యాయం ఇప్పుడు చూడబోతున్నాం. అంటే 7వ రోజు అన్నమాట. రోజుకు ఒక అధ్యాయం చొప్పున మనం 7వ రోజు 7వ అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నాం. చెప్పడం లేదా వినడం అనేటటువంటిది తప్పనిసరిగా మనం కార్తీక వ్రతంలో భాగంగా చేయాలి. సరే, జనక మహారాజుకి వశిష్ఠ మహర్షుల వారు చెప్తున్నారన్నమాట ఆ పురాణాన్ని. తిరిగి సూతుల వారు సౌనకాది మహర్షులందరికీ నైమిసారణ్యంలో చెప్పడం అనేది కనిపిస్తుంది మనకి. ఈ అధ్యాయంలో 7వ రోజు 7వ అధ్యాయంలో ఏంటి అంశం అంటే, కార్తీక మాసంలో కర్తవ్య వివిధ ధర్మాలు, అంటే ఏ రకాలైనటువంటి ధర్మాలను మనం ఆచరించాలి. దీంతో వశిష్ఠ మహర్షి చెప్తారు, జనక మహారాజా కార్తీక మహాత్మ్యాన్ని ఇంకా చెప్తాను వినయ్య, సావధాన మనస్కుడవై విను. మన వినాయక చవితి సమంతక ఉపాఖ్యానం కథలో కానీ, ఇంకెక్కడ సత్యనారాయణ వ్రతంలోని కథల్లో కానీ మీకు ఒక అంశం గుర్తుండి ఉంటుంది. ఏంటి అంటే, మన పురాణాలలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఇతిహాసాలలో కానీ ఉండేటటువంటి కథలు చెప్పేటప్పుడు, ఎవరైనా చెప్పేటప్పుడు మనం వింటూ కొట్టాలి. ఎట్లా? ఊ అంటే మధ్య మధ్యలో వింటున్నాను అన్నట్లుగా ఊ తప్పనిసరిగా కొట్టాలి అని మన పెద్దలు చెప్తుంటారు. దానివల్ల ఎంత లాభం ఉందో తెలియదు కానీ, నిద్రపోకుండా వింటారో మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు కానీ మన పెద్దలు. కానీ ఎవరైనా ఆ సందర్భంలో పిల్లలు చాలా చాలా సంతోషపడిపోతుంటారు. వాళ్ళు గమ్మత్తుగా ఏం చెప్తున్నా ఊ ఊ అంటుంటారు పిల్లలు, చాలా సరదాగా గమ్మత్తుగా ఉంటుంటుంది. సో అంటుంటే కూడా బాగుంటుంది కదండి. సో అందాం. సో ఇది కూడా ఒక కథలే కాబట్టి ఇది కూడా వింటూ మనం యూట్యూబ్లో వింటున్నప్పటికీ కూడా ఊకొడదాం, సరేనండి. కార్తీక మాసంలో ఎవరైతే పద్మములతోటి పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి హరిని పూజిస్తాడో వాడి ఇంటిలో పద్మముల యందు ఉండు లక్ష్మీదేవి నిత్య నివాసం చేస్తుంది. అంటే పద్మాలు కమల పుష్పాలతోటి శ్రీహరిని అర్చించాలి అనేటటువంటిది కూడా చెప్తున్నారు కార్తీక మాసం వ్రతంలో భాగంగా. ఇంకా కార్తీక మాసంలో భక్తితోటి తులసిదళంతోటి జాజి పువ్వులతోటి హరిని పూజించేవాడు తిరిగి భూమి మీద జన్మను ఎత్తడు. కార్తీక మాసంలో మారేడు దళములతోటి హరిని పూజించినటువంటి వాడు భూమి మీద మళ్ళీ తిరిగి జన్మించడు. భక్తితో ఫలములను దానమిచ్చేటటువంటి వాడు పాపములు సూర్యోదయం కాగానే ఎలాంటి చీకట్లైనా ఎలా మటుమాయమవుతాయో వాడి పాపాలు కూడా అలా నశించిపోతాయి. అటువంటి వాడిని యముడు చూడటానికి కూడా అమ్మో వద్దొద్దు, ఇలాంటి భక్తుడికి కాదు మనం నరక బాధలు ఇవ్వాల్సింది అని వెనక్కి వెళ్ళిపోతాడట. ఇందులో ఎటువంటి సందేహము లేదు జనక మహారాజా అని అంటూ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. కార్తీక మాసంలో బ్రాహ్మణులతోటి కూడి వనభోజనాన్ని చేసేటటువంటి వానికి కోటాను కోట్ల పాపాలు నశిస్తాయి అని శాస్త్రం. బ్రాహ్మణుడితో కలిపి ఎందుకు తినాలండి, వేరే వాళ్ళతో ఎందుకు తినకూడదు, ఇలాంటి సందేహాలు వస్తాయి. దీనికి ముందుగా మనం చెప్పుకున్నాము ఏంటి బ్రాహ్మణుడు అంటే, అంటే బ్రహ్మ యొక్క సృష్టి, బ్రహ్మ యొక్క కుమారులు అని అర్థం. వాళ్లే బ్రాహ్మణులు కాబట్టి అందరం బ్రాహ్మణులమే. బుద్ధి చేత బ్రాహ్మణులు అవ్వాలి కానీ జన్మ చేత బ్రాహ్మణులు, ఆ కుటుంబంలో పుడితేనే బ్రాహ్మణులు. ఇలాగే ఎప్పుడు కూడా భయపడాలి లేకపోతే మనకేదో లేదు అనుకునేటటువంటిది ఎప్పుడూ ఉండదండి. గుణంతో బ్రాహ్మణ్యం ఉండాలి, బుద్ధితోటి బ్రాహ్మణ్యం ఉండాలి కదా, అలాగే ఉండడానికి ప్రయత్నిద్దాం. ఇంకా కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని పూజించేవాడు వైకుంఠానికి పోయి అక్కడ విష్ణువు వలె ఆనందిస్తాడట. విష్ణువుతో సారూప్య సాలోక్య సామీప్య సాయుజ్యం అనేటటువంటి తత్వాలను పొంది విష్ణువు వలె తాను కూడా ఉంటాడట. కార్తీక మాసంలో హరి యొక్క ఆలయంలో భక్తితో మామిడి చిగురులతో తోరణాన్ని కట్టేటటువంటి వాడు పరమపదాన్ని పొందుతాడు. అంటే గుడిని అలంకరించాలి. గుడి అంటే ఏంటి, అది మనది, అందరిది అది. కనుక గుడిని శుభ్రం చేయటం, అలంకరించుకోవటం, రంగులు వేయటం, రంగోలీ వేయటం, ముగ్గులు వేయటం, రంగులు నింపడం, పుష్పాలతో అలంకరించడం, శుభ్రం చేయటం, ఆలయాల్లో ఉండేటటువంటి గోశాలని శుభ్రం చేయటం, ఇవన్నీ కూడా మన యొక్క విద్యుక్త ధర్మాలన్నమాట. కాబట్టి అలా చేసినటువంటి వాళ్ళు వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ఒక్కసారైనా హరియందు దండ ప్రణామాన్ని ఆచరించితే పాప విముక్తులై అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇంకా ఈ మాసంలో
జపము హోమము దేవతార్చనం చేసేటటువంటి వారు తమ పితరులతో కలిసి వైకుంఠానికి వెళ్తారు. ఇంకా ఈ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేసి తడిబట్టతో ఉన్నటువంటి వాడికి చలితో వణికేటటువంటి వాడికి కూడా వస్త్రదానాన్ని చేస్తే 10,000 అశ్వమేధ యాగాలను కూడా చేసిన ఫలితాన్ని పొందుతారు. ఇంకా విష్ణు యొక్క ఆలయ శిఖరంలో ధ్వజారోపణం చేసేటటువంటి వారి పాపములు గాలికి దుమ్ముకి కొట్టుకుపోయినట్టుగా గాలికి దుమ్ము ఎలా అయితే వెళ్ళిపోతుందో అలాగే వీడి పాపాలు కూడా వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా కార్తీక మాసంలో బృందావనంలో ఆవు పేడతో అలికి 5 రంగులతో శంఖ పద్మ స్వస్తికతో ముగ్గులు పెడితే అటువంటి వారు హరికి ప్రియులవుతారట, శ్రీ మహావిష్ణువుకి ప్రీతి పాత్రులు అవుతారు అని చెప్తున్నారు. ఇంకా కార్తీక మాసంలో విష్ణువు యొక్క సన్నిధిలో నందాదీపం, నందాదీపం అంటే ఇలా హ్యాంగింగ్ దీపాలు ఉంటాయి కదా, ఇలా వేలాడుతూ ఉండేటటువంటివి, అలాంటి నందాదీపాన్ని వెలిగిస్తే ఆ పుణ్యం యొక్క గొప్పదనాన్ని చెప్పటం బ్రహ్మకు కూడా శక్యము కాదు అంటే అంత ముఖ్యమైనదని అర్థం. ఇంకా పర్వతిథులలో పెట్టినటువంటి దీపాలు, ఈ నందాదీపం నశిస్తే వ్రత భష్టుడు ఆగుతాడు. తిలలతోటి ధాన్యంతోటి అవిస పువ్వులతోటి కలిపినటువంటి నందాదీపాన్ని కార్తీక మాసమందు హరికి సమర్పించవచ్చును. అలాగే ఈ దీనివల్ల ఏకాదశి పూర్ణిమ అనేకమైనటువంటి పర్వదినములు అంటే పండగ దినాల్లో ఇది మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, నందాదీప జ్వలనం అర్చనం. ఇంకా ఇదే మాసం ఇప్పటిదాకా శ్రీహరిని గురించి చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం కదా ఈ మాసంలో హరి పూజ ఎంత ప్రధానమో శివ పూజ అంతే, శివ పూజ ఎంత ప్రధానమో హరి పూజ అంతే ప్రధానం. ఎవరి సంప్రదాయం, ఎవరి సిద్ధాంతం, ఎవరి మతం ఎలా ఉంటే దానికి అనుగుణంగా మనం చేయాలన్నమాట. శివుడికి జిల్లేడు పువ్వులతో పూజిస్తే చిరకాలం కూడా జీవిస్తారు, మోక్షాన్ని పొందుతారు అని చెప్తారు. కార్తీక మాసంలో విష్ణు ఆలయ మండపాన్ని భక్తితోటి శ్రద్ధలతోటి కూడా మనం ఆ మండపాన్ని కూడా మనం ఆరాధించాలట. ఇంకా కార్తీక మాసంలో మల్లె పువ్వులతోటి, ఏ రకమైన మల్లె పువ్వు అయినా సరే, ఎందుకంటే గ్రీష్మ ఋతువులో ఉండే మల్లె పువ్వులు ఇప్పుడైతే ఉండవు కదా, కానీ మల్లె జాతికి వీరజాజి సన్నజాజి ఇలాగ ఏదైనా సరే మల్లె జాతికి చెందినటువంటి ఏ పుష్పాలతో అయినా కూడా మనం ఆరాధిస్తే సూర్యోదయం తర్వాత చీకట్లు ఎలా తొలగిపోతాయో మన పాపాలు అలా తొలగిపోతాయట. ఇంకా కార్తీక మాసంలో తులసి గంధంతో తాసాల గ్రామాన్ని పూజిస్తే వారు పాప విముక్తుడే విష్ణులోకాన్ని పొందుతారని శాస్త్రం. ఇంకా హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యం చేస్తే పూర్వ జన్మ సంచితమైనటువంటి పాతకములు కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా విష్ణు ఆలయంలో అలంకరణ, ఆలయానికి అలంకరణ చేయటం, అలాగే వైకుంఠాన సాయుజ్యాన్ని పొందుతాడట. ఇంకా భక్తితో అన్నదానాన్ని చేసేటటువంటి వాడి పాపాలు, పెను గాలి వస్తే మబ్బులన్నీ ఎలా చల్లా చెదరైపోతాడో వీడి పాపాలు కూడా అలా నశించిపోతాయట. బ్రహ్మపత్ర భోజన అన్నదానం అంటే ఇవన్నీ కూడా అంటే భోజనాన్ని మోదుగు ఆకుల విస్తరణలు, అంటే మామూలు మన పాతకాలంలో విస్తరణలు ఉండేవి, ఇప్పుడంతా పేపర్ ప్లేట్స్ అట్లాగ ఫాయిల్ ప్లేట్స్ ఇట్లా వస్తున్నాయి కానీ అసలు కాదు, మోదుగా ఆకులతోటి విస్తరి కుట్టడం, దానిలో భోజనం చేయడం, కార్తీక మాసంలో స్నానం చేయడం, దానము యథాశక్తిగా చేయనటువంటి వాడు 100 జన్మలందు కుక్కగా పుట్టి తర్వాత చండాలుడు అవుతాడట. అంటే తప్పనిసరిగా వీటిని చెయ్యాలి అని అర్థం అనమాట. స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు కానీ ముందు గాడిదగా జన్మించి తర్వాత 100 మార్లు కుక్కగా జన్మిస్తాడు అని కథ చెప్తుంది. ఇంకా కడిమ అంటే కదంబ పువ్వులతోటి హరిని పూజించేవాడు సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి సాక్షాత్ శ్రీ హరిని పూజించినట్లుగా ఆ మండలాన్ని కూడా భేదించుకొని మోక్షలోకానికి చేరుతాడు. మొగలి పువ్వులతో భక్తితో అర్చించేవాడు 7 జన్మలందు వేద వేదాంగ పారంగతుడై అయినటువంటి ఒక బ్రాహ్మణ జన్మని కలిగి ఉంటాడట. ఇంకా పద్మాలతో హరిని పూజించేవాడు సూర్యమండలంలో చిరకాలం నివాసం ఉంటాడట. తాను స్వయంగా అవిసపుల్ల పూల మాలను ధరించి హరిని అవిస పువ్వుల మాలికతో పూజించేవాడు స్వర్గాధిపతి అవుతాడట. స్త్రీలు పూల మాలల చేతను, తులసి దళ మాలల చేతను కార్తీక మాసంలో శ్రీహరిని పూజిస్తే సర్వ పాప వినిక్తులై వైకుంఠాన్ని పొందుతారు. ఆదివారం రోజు స్నానం చేసి
ఆ తర్వాత మాసమంతయు స్నానం చేసినంతటి ఫలితం ఎలా ఉందో ఆదివారం ఒక్క రోజు వీడు చేసేటటువంటి ఉపాసనకి అంత గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా శుద్ధ పాడ్యమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు ఈ మూడు రోజులు కూడా అంతే అత్యంత శ్రద్ధ నిష్ఠలతోటి చేస్తే అద్భుతమైనటువంటి స్నానం అంటే మాసమంతా స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ మూడు రోజుల్లో ప్రాతకాలంలో చేస్తే అంత సమానమైనటువంటి పుణ్యం కలుగుతుందట. ఒకవేళ శక్తి చాలకపోతే నెల రోజులు చేయలేమండి అనుకునేటటువంటి వాళ్ళు ఈ మూడు రోజులు ఏమేంటి పాడ్యమి, పూర్ణిమ, అమావాస్య ఈ మూడు రోజులు చేస్తారు. కనుక ఇలా చేసి భక్తితోటి గంధ పుష్ప ధూప దీపాదులతోటి హరిని పూజించేటటువంటి వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఇంకా ఈ మాసంలో హరి సన్నిధిలో జపం చేసేవాడు భూమి అందు ఏడు జన్మలందు నక్కగా జన్మిస్తాడట. ఎవడైతే చెయ్యడో కార్తీక మాసంలో తప్పుడు పనులు చేస్తుంటాడో వాడు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. సాయంత్రం పూట దీపారాధన చేసి ఈ పురాణ కాలక్షేపాన్ని అంటే ఈ కార్తీక పురాణాన్ని తప్పనిసరిగా శ్రవణం చేసినటువంటి వారు ధ్రువ లోకాలని కూడా చేరుతారు, అందులో ఎటువంటి సందేహము లేదు అని అంటూ ఏడవ అధ్యాయంలో చెప్పబడింది. మనం ఈ పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ చెప్పబడినటువంటి ఈ కథలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఈ మాసం ఉపవాసాదులతోటి నిష్ఠలతోటి మనం ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఒకటికి రెండు సార్లు, రెండుకు మూడు సార్లు, మూడుకు నాలుగు సార్లు చెప్తున్నారు. మంచి మంచి పుష్పాలతోటి ఆరాధన భక్తి శ్రద్ధలతోటి మనం ఈ మాసమంతా కూడా చక్కగా ఆచరిద్దాం. అలాగే శ్రీ మహావిష్ణువు కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీకృష్ణ.